విశాఖ జిల్లా సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న శాశ్వత హక్కు పథకంపై మూడు రోజుల పాటు శిక్షణా తరగతులను సబ్ రిజిస్ట్రార్ నిరంజన్ కుమార్, ఎంపీడీఓ రమేష్ నాయుడు ప్రారంభించారు. ఈ శిక్షణా తరగతులు మూడు రోజుల పాటు 32 పంచాయతీలకు, 32 మంది సెక్రటరీలకు, 32 మంది డిజిటల్ అసిస్టెంట్లకు సబ్బవరం, అరకు, పాడేరు మండలాల్లో మూడు రోజుల పాటు శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పుడు మాన్యువల్గా జరిగేది ఇలా ఉండేదన్నమాట. ఇలాగే ఈ డాక్యుమెంట్ ఉన్నప్పుడు ఈ ఎండార్స్మెంట్ మీకు ఇచ్చాను. ఇక్కడ ఏదైతే ఎండార్స్మెంట్ చేస్తున్నారో ఆ ఎండార్స్మెంట్ అన్ని కూడా మీకు దాంట్లో మేము ఎన్క్లోజ్ చేశాము. చూడండి లాస్ట్ లో దీంట్లోనే ఎండార్స్మెంట్లు ఉన్నాయి. ఇది ప్రజెంటేషన్ ఎండార్స్మెంట్ అంటారు. ఈ లాస్ట్ లో ఉందో చూడండి ప్రజెంట్ ఈ డాక్యుమెంట్ లో లాస్ట్ ఇయర్ ఎండార్స్మెంట్ చేస్తాం. ప్రజెంటేషన్ ఎండార్స్మెంట్ అనే ఉంది. పక్కాగా ఎవరికైతే ఎటువంటి హెసరి లేకుండా డాక్యుమెంట్ వాళ్ళదని మేము నిర్ధారిస్తామో వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. అలా కాకుండా 100 రెవెన్యూ అధికారులు అంటే ప్రీవియస్ ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచి ప్రారంభం బెనిఫిషియర్స్ డబ్బులు ఎప్పటిలోగా కట్టాలి అనే దాని మీద డబ్బులు కట్టించండి. స్టార్టింగ్ కట్టించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రాపర్ వెరిఫికేషన్ మన మండలి కూడా అయింది. పట్టుకోవచ్చు, ప్రస్తుతానికి అయితే అకాట్మెంట్ ఇస్తాము సార్. బట్ ఈ ప్రాసెస్ అంతా కూడా వచ్చిన ఫిఫ్టీన్త్లా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి మనకి తగ్గుతుంది. అంటే గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చాక అప్పుడు పట్టాలు ఇస్తారు. ఇదే ఒక డాక్యుమెంట్ ఇస్తారు. గవర్నమెంట్ ఒక స్పెసిఫిక్ డేట్ ఇస్తారు. ఈ రోజు నుంచి పట్టాలు కూడా డేట్ ఇస్తారు. అందులోపు మా ఈ తయారీ కార్యక్రమాలు, మా ప్రిపరేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రాసెస్ పూర్తి చేసుకుంటాం. బహుశా ఇది మళ్ళీ గురంలోని జగనన్న సంపూర్ణ గృహ హక్కు ఈ పథకం, దీనికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ అన్ని రిజిస్ట్రేషన్ చేసి పబ్లిక్కి ఇవ్వాలని గవర్నమెంట్ ఒక ఉద్దేశము. దానికి సంబంధించి మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాము మీ విలేజ్ సెక్రటరీకి, డిజిటల్ సెక్రటరీకి వీరికి మీరు ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. మనకి మన సభవరానికి సంబంధించి 32 పంచాయతీ సెక్రటరీలు, 32 డిజిటల్ అసిస్టెంట్లు, తర్వాత అదేవిధంగా అరకు అనంతగిరి మండలం కూడా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అరకు వాళ్ళకి, అనంతగిరి వాళ్ళకి రేపు ట్రైనింగ్ ఉంది. ఈరోజు మన సభవరం మండలంలో వాళ్ళకి ట్రైనింగ్ 2 షెడ్యూల్స్, మార్నింగ్ ఈవినింగ్ 2 షెడ్యూల్స్. వీళ్ళకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే విధానం ఏ విధంగా అయితే వీళ్ళకి ఏంటంటే, వీళ్ళకి ఇప్పుడు రిజిస్ట్రేషను ప్రాక్టికల్గా ఏ విధంగా అయితే వీళ్ళు చేయాలన్న దానికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి అన్నీ కూడా ఈ పట్టాలన్నీ కూడా ఈ వాల్యూమ్లో వాళ్ళు అందించవలసి ఉంటుంది. దీన్ని ఏ విధంగా వీళ్ళు ఆ వాల్యూమ్లో ఏ విధంగా దీన్ని అందించాలి, దీనికి ఏ విధమైనటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఆ విషయాలన్నీ ఇప్పుడు మేము ఈ ట్రైనింగ్లో వాళ్ళకి నేర్పడం జరుగుతుంది.